ఇంటర్నేషనల్ రిలేషన్స్ కి సంబంధించి మన గ్రూప్ 1 పేపర్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ అండి, మెక్సికన్ ప్రెసిడెంట్ గారు ఆండ్రెస్ మాన్యుయల్ లోపెస్ ఓబ్రడోర్ గారు ఒక 3 మెంబర్ కమిషన్ ని రికమెండ్ చేశారండి. దేని కొరకు అంటే ప్రపంచంలో శాంతి నెలకొల్పేందుకు, గ్లోబల్ పీస్ కొరకు. ఓకే, సో ఆ ముగ్గురు మెంబర్స్ ఎవరు? ఇది ఆగస్ట్ 2022 లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్ అండి. ఆగస్ట్ 2022 లో వచ్చిన కరెంట్ అఫైర్. వారు ప్రపోజ్ చేసినటువంటి ముగ్గురు వ్యక్తులు ఎవరు అంటే, ఒకరు వచ్చేసి భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు, రెండు వచ్చేసి ఆంటోనియో గట్రెస్, వీరు వచ్చేసి మన యుఎన్ సెక్రటరీ జనరల్ గారు అండి. ఓకే, నెక్స్ట్ మూడో వ్యక్తి వచ్చేసి పోప్ ఫ్రాన్సిస్. ఇలా ఈ ముగ్గురు వ్యక్తులతో కూడినటువంటి ఒక 3 మెంబర్ కమిటీని ఫామ్ చేసి ప్రపంచంలో శాంతి నెలకొల్పాలి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏవేవి ఉన్నాయండి? ఆప్షన్ బి ఉండాలి, ఆప్షన్ డి ఉండాలి, ఆప్షన్ ఈ ఉండాలి. ఆప్షన్ ఏ, జెలెన్స్కీ గారు లేరు, మరియు సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ అయినటువంటి కైరిల్ రామపోసా గారు కూడా లేరు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి బిడిఈ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమన్నారంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ కేరింగ్ ఫర్ ద వూండెడ్ సోల్జర్స్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్. యుద్ధ సమయంలో బ్యాటిల్ ఫీల్డ్లో ఇంజూర్ అయినటువంటి సోల్జర్స్ అది మరలా తర్వాత కాలంలో అమెండ్ చేసి ఓవర్ వార్ఫేర్ అట్ ద సీ అండ్ ప్రిజనర్స్ ఆఫ్ ద వార్. ఏంటండి, సముద్రయానంలో జరిగినటువంటి వార్ఫేర్లో దెబ్బలు తగిలి లేదా ఇంజూర్ అయినటువంటి సోల్జర్స్ కానివ్వండి, లేదా ఇలా యుద్ధ సమయంలో శత్రు దేశాలకి పట్టుబడినటువంటి సోల్జర్స్ని వారిని కాపాడేందుకు లేదా వారిని చూసుకునేందుకు గాను ఉన్నటువంటి అంతర్జాతీయ కన్వెన్షన్ ఏంటి అంటే, అది జెనీవా కన్వెన్షన్ అండి. ఇది న్యూస్లో ఉండే అండి. బేసికల్లీ ఇది ఇంటర్నేషనల్ రిలేషన్లో స్టాటిక్లో వస్తుంది, కరెంట్ అఫైర్లో వస్తుంది. దీన్ని భారతదేశం వారు ఎప్పుడు మొట్టమొదటిసారిగా వినుండొచ్చు అంటే, అభినందన్ అనే ఒక పైలట్, మన భారతదేశానికి చెందినటువంటి ఇండియన్ పైలట్ గారు పాకిస్తాన్లో సర్జికల్ స్ట్రైక్ చేసేటప్పుడు ఆ పాకిస్తాన్లో వీరి యొక్క ఫ్లైట్ అనేది, వీరి యొక్క ఎయిర్క్రాఫ్ట్ అనేది క్రాష్ అయిందన్నమాట. అప్పుడు వారు శత్రుదేశ సైన్యానికి చిక్కుబడ్డారనమాట. సో అప్పుడు వారిని జెనీవా కన్వెన్షన్ ద్వారా వారిని జాగ్రత్త పరిచారనమాట. వారు మళ్ళీ తిరిగి మన భారతదేశానికి అప్పగించారు. ఇదే కాకుండా ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుక్రెయిన్ రష్యాలో రష్యా వారు ఈ జెనీవా ప్రోటోకాల్స్ని ఫాలో అవ్వట్లేదు అని చెప్పేసి తరచుగా యుక్రెయిన్ వారు యునైటెడ్ నేషన్స్లో చెప్పడం జరిగింది. అంటే శత్రు దేశానికి పట్టుబడినటువంటి, రష్యాకి పట్టుబడినటువంటి యుక్రెయిన్ సైనికులని హీనాతిహీనంగా చూస్తున్నారు, వాళ్ళు జెనీవా కన్వెన్షన్ని ఫాలో అవ్వట్లేదు అని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మీకు జెనీవా కన్వెన్షన్ వచ్చేసి దీని ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి, చాలా సింపుల్ క్వశ్చన్ అండి. కింది ఇచ్చినటువంటి ఏ కంట్రీస్ బేసిక్ కంట్రీస్గా పిలుస్తాం? ఈ పేర్లోనే ఉండిపోయిందండి, బేసిక్ కంట్రీస్. బ్రెజిల్, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. బిఏ, బ్రెజిల్, ఇండియా, సౌత్ ఆఫ్రికా. ఈ 4 కంట్రీస్ వచ్చేసి బ్రెజిల్, ఇండియా, సౌత్ ఆఫ్రికా, చైనా, ఇవి 4 కలుపుకొని వీటిని ఏమని పిలుస్తామండి? బేసిక్ కంట్రీస్. ఇది కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అండి, 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చాయి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి. ఒకటి వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్స్ వారి యొక్క దేశాలు, అంటే వారు ఏ కంట్రీస్ నుంచి వచ్చారు అని అంటున్నారు. మనము చిన్నతనంలో బేసికలీ మనం చూసినటువంటి ఇద్దరు ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరు అంటే, ఒకరు బాంకీ మున్ గారు, ఒకరు కాఫీ అన్నన్ గారు. బాంకీ మున్ గారు సౌత్ కొరియా దేశానికి చెందినవారు. ఇక్కడ చూడండి, బాంకీ మున్ సౌత్ కొరియా, కోఫీ అన్నన్ గారు ఘానా దేశానికి చెందినవారు. కోఫీ అన్నన్ ఏ దేశం అండి? ఘానా. ప్రస్తుతం ఉన్నటువంటి ఆంటోనియో గట్రెస్ గారు పోర్చుగల్ దేశానికి చెందినవారు. సో ఇక్కడ వరకు మనకు తెలిస్తే సరిపోతుంది, అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. ఓకే, అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. చూడండి, కోఫీ అన్నన్ ఘానా, బాంకీ మున్ సౌత్ కొరియా, ఆంటోనియో గట్రెస్ పోర్చుగల్. సో ఇవి చూడండి, ఇవి ఎక్కడ సూట్ అవుతున్నాయి ఆప్షన్స్ అన్నీ కూడా. సో ఇక్కడ చూస్తే చూడండి, బాంకీ మున్ డి ఏమవుతుంది మనకి? 3 అవ్వాలి. D3 అవ్వాలి అంటే ఈ అన్నిట్లో D3 ఈ రెండిట్లో మాత్రమే ఉంది.
నెక్స్ట్ చూడండి. అలానే కోఫీ అన్నన్ ఘానా C5 అవ్వాలి. C5 అనేది కేవలం ఆప్షన్ నెంబర్ 4, అంటే A4 B1 C5 D3 E2 అనే ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఇది వచ్చేసి మీ కరెక్ట్ ఆన్సర్. సింపుల్ గా కోఫీ అన్నన్ ఎక్కడ వారండి? ఘానా, బాంకీ మున్ సౌత్ కొరియా, ఆంటోనియో గట్రెస్ పోర్చుగల్. ఓకే, సో నెక్స్ట్ లక్కీగా బుట్రోస్ బుట్రోస్ గలీ ఈజిప్ట్ చెందిన వారండి. అలానే మీరు జేవియర్ పర్వేజ్ ది క్యూలర్ వారు వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 పెరూకి చెందినటువంటి వారు. సో నెక్స్ట్ ఇది చాలా బేసిక్ అండి, దీన్ని మీరు నాలెడ్జ్ లేకపోయినా మీరు మ్యాప్ చేసుకోగలరు. ఇక్కడ చూడండి ఏమడిగారు, కన్వెన్షన్ ఆన్ ప్రివెన్షన్ అండ్ పనిష్మెంట్ ఆఫ్ క్రైమ్ ఆఫ్ జీనోసైడ్ ఒకటి, నెక్స్ట్ కన్వెన్షన్ ఆన్ రిడక్షన్ ఆఫ్ స్టేట్లెస్నెస్, నెక్స్ట్ కన్వెన్షన్ ఆన్ కాంటినెంటల్ సెల్ఫ్, నెక్స్ట్ కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యునిషన్స్. ఇందులో కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యునిషన్స్ కరెంట్ అఫేర్స్లో భాగమండి, దీన్ని యుక్రెయిన్లో చూసాం. యుక్రెయిన్ వార్లో రష్యా వారు క్లస్టర్డ్ మ్యునిషన్స్ వాడుతున్నారు కాబట్టి అది అగెనెస్ట్గా ఉంది ఈ క్లస్టర్ మ్యునిషన్స్ కన్వెన్షన్కి అనేసి కరెంట్ అఫేర్స్లో మనం చదివాము ఈ మధ్య కాలంలోనే. కాబట్టి ఇది క్లస్టర్ మ్యునిషన్స్ అంటే దేనికి సంబంధించింది అండి? బాంబుల గురించి సంబంధించింది. సో డైరెక్ట్లీ ఆప్షన్ నెంబర్ డి ఈజ్ డిస్ఆర్మమెంట్, డిస్ఆర్మమెంట్. నెక్స్ట్ చూడండి స్టేట్లెస్నెస్ అంటే ఎవరు స్టేట్లెస్గా ఉంటారు? రెఫ్యూజీస్, వారి దేశం నుంచి పారిపోయి బయటకు వస్తే వారికి ఏ దేశం ఉండదు కాబట్టి స్టేట్లెస్నెస్ వచ్చేసి మీకు రెఫ్యూజీస్కి బి వచ్చేసి ఫైవ్. నెక్స్ట్ కాంటినెంటల్ షెల్ఫ్ అన్నటువంటి కన్వెన్షన్ ఆన్ కాంటినెంటల్ షెల్ఫ్ మామూలుగా లా ఆఫ్ సీకి సంబంధించింది. కాంటినెంటల్ షెల్ఫ్ అనే పదం మనం జాగ్రఫీలో సీ ఫ్లోర్కి సంబంధించి చూస్తాం కాబట్టి ఆబ్వియస్లీ C=1. నెక్స్ట్ కన్వెన్షన్ ఆన్ మ్యునిషన్స్ డిస్ఆర్మమెంట్ D=2. నెక్స్ట్ ఏ మిగిలింది చూడండి, కన్వెన్షన్ ఆన్ ప్రివెన్షన్ అండ్ పనిష్మెంట్ ఆఫ్ క్రైమ్ ఆన్ జీనోసైడ్ అంటే ఒక ఒక జాతికి చెందినటువంటి వ్యక్తుల్ని ఊచకోత కోయడం, అది దేనికి సంబంధించింది అండి? హ్యూమన్ రైట్స్కి సంబంధించింది. A=3 వస్తుంది. ఈ విధంగా మీరు బేసిక్ ఇందులో ఉన్నటువంటి పదాలను చూస్తే చాలు. కాంటినెంటల్ షెల్ఫ్ సముద్రానికి చెందింది కదా, కాంటినెంటల్ షెల్ఫ్ అనే పదం పెట్టేశా. మ్యునిషన్స్ బాంబుకు చెందిన పదం, మ్యునిషన్స్ అంటే బాంబులు. ఓకే, సో అది ఎక్కడికి వెళ్ళిపోయింది? డిస్ఆర్మమెంట్కి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా బేసిక్ లాంగ్వేజ్ తెలిస్తే పెట్టగలిగినటువంటి క్వశ్చన్స్ అన్నమాట. సో ఇక్కడ ఆన్సర్ చూసుకోవచ్చు మీరు A3 P5 C1 D2. ఓకే, దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ కీ ఫర్ దిస్. నెక్స్ట్ ఇది యూపీఎస్సీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఇది డైరెక్ట్ క్వశ్చన్ 2018లో వచ్చినటువంటి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నుంచి కాపీ పేస్ట్ చేసినటువంటి క్వశ్చన్, కాపీ పేస్ట్ చేసినటువంటి క్వశ్చన్, ఏది కూడా తేడా లేదు. సో అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఐఏఈఏ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీలో భారతదేశము అడిషనల్ ప్రోటోకాల్ అనే ఒక ప్రోటోకాల్ పైన సంతకం చేసింది, దానివల్ల భారతదేశంకి ఏమి జరుగుతుంది అంటే భారతదేశంలో ఉన్నటువంటి సివిల్ న్యూక్లియర్ రియాక్టర్ ప్లాన్లు కక్రాపారో కూడంకులమో ఇలా మనము ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి తయారు చేసుకున్నటువంటి సివిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అన్నీ కూడా ఐఏఈఏ అనే సంస్థ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనే సంస్థ యొక్క అనుసంధల్లోకి వస్తుందన్నమాట. దే విల్ హ్యావ్ అథారిటీ టు కమ్ అండ్ ఇన్స్పెక్ట్. వాళ్ళు మన భారతదేశంలో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి వచ్చి వాటిని చెక్ చేసి అవి సరిగ్గా ఉన్నాయా లేదా అని చూడగలగడం. సో ఆన్సర్ వచ్చేసి ఇండియా, ఇది తప్పండి, ఆప్షన్ నెంబర్ 4 ఇది తప్పు. సో ప్లీజ్ రిమూవ్ దిస్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి ఇండియన్ సివిల్ న్యూక్లియర్ పవర్ ఎస్టాబ్లిష్మెంట్స్ కమ్ అండర్ ద ఐఏఈఏ సేఫ్ గార్డ్స్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఇది ఆప్షన్ నెంబర్ 4 తప్పు, ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ప్లీజ్ నోట్ దిస్ డౌన్, ఆప్షన్ నెంబర్ 2. సో హోప్ఫుల్లీ యూ హ్యావ్ నోటెడ్ ఆల్ దీస్ పాయింట్స్. ఓకే, సో ఇంతతో కరెంట్ అఫేర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్ టాపిక్ కూడా క్లోజ్ చేస్తూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఈజ్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.